నమస్తే బోస్ కుమారి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారే కీలకం. పవన్ కళ్యాణ్ గారు పూనుకోకపోతే అసలు ఏది అవ్వదు. ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ప్రమాదకరమైనటువంటి వ్యక్తి, ఇతను కానీ ఉంటే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోతుంది అనేటువంటి విధంగా కొనవూపిరితో వదిలేశాడు. ఈసారి కానీ వస్తే చంపేస్తాడు టోటల్గా ఆంధ్రప్రదేశ్ని. ఇక ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో ఒక పేరు మాత్రం ఉంటుంది తప్ప దానికి ఇంకా ముందు వెనక ఏముండదు అనేటువంటి గట్టిగా నమ్ముతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. మరి అంటే మిగతా వాళ్ళు నమ్మినా కూడా పవన్ కళ్యాణ్ గారు అంత గట్టిగా కాదు. దానికోసం మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే ఏమీ చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రయత్నం చేశారు, దాంట్లో సక్సెస్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి టైంలో నేను నిన్న కూడా ప్రస్తావించాను, మొన్న కూడా ప్రస్తావించాను, కాపు సామాజిక వర్గమే ఇప్పుడు ప్రధానంగా భూమిక పోషించాల్సినటువంటి సమయం. అంటే ఈ అవకాశం ఎవరికోగానే రాదు, రేర్గా వచ్చేటువంటి అవకాశం అంటది. ఇప్పుడు ఆ సామాజిక వర్గం తీసుకునేటువంటి నిర్ణయం మీదే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆ సామాజిక వర్గం సరిగ్గా ఆలోచించకుండా సరైనటువంటి నిర్ణయం కానీ తీసుకోకపోతే అది జరగబోయేటువంటి పరిణామాలు ఏవైతే ఉంటాయో వాటికి వాళ్ళు బాధ్యత వహిస్తారులేదు తర్వాత సంగతి. కానీ పరిస్థితులు అయితే మాత్రం తేడా పడతాయి, ఛాన్స్ అయితే మాత్రం వాళ్ళ చేతిలోనే ఉందనేటువంటి విషయం అందరికీ తెలుసు. ఈ విషయాన్ని కొంతమంది వాళ్ళు గమనించక రకరకాలుగా మాట్లాడవచ్చు, కానీ ఎక్కువ పర్సెంట్ కాపుల్లో మాత్రం ఖచ్చితంగా అసలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మా చేతుల్లోనే ఉంది ఈరోజు అనేటువంటి విధంగా కొంతమంది చాలా వరకు కూడా గమనించగలుగుతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి చేతిలోనూ, చంద్రబాబు నాయుడు గారి చేతిలోనూ, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోనూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు లేదు. ఒక కాపు సామాజిక వర్గం యొక్క చేతిలోనే ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉంది అనేది చాలామంది చెప్తున్నటువంటి విషయం. కాకపోతే ఇది ఎవరికి సపోర్ట్? అంత బలమైనటువంటి సామాజిక ఎవరికి సపోర్ట్ అంటే పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారి ద్వారా టీడీపీ పార్టీకి. ఇప్పుడు పొత్తును ఓడించాలి అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అస్త్రం ఏంటంటే కాపు సామాజిక వర్గంలో అడ్డంగా చిలికి తేవాలి. అట్లా తెస్తేనే రాజ్యాధికారం తీసుకొని మేము వెళ్ళగల అంటే అధికారం తీసుకుని వెళ్ళగలుగుతాము, లేకపోతే వెళ్ళలేము అనేటువంటిది బలంగా వైసీపీని నమ్ముతున్నట్లుగా తెలుస్తుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది నమ్ముతున్నట్లుగా తెలుస్తుంది. దానికోసం అనేకమైనటువంటి విఫలం, అనేకమైనటువంటి స్కెచెస్ చేస్తున్నారు. కానీ అవన్నీ పవన్ కళ్యాణ్ గారి ముందు, పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ముందు పనిచేయట్లేదు ప్రస్తుతానికి అయితే. ఇక ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి. ఇదే క్రమంలో వంగవీటి రంగా గారి హత్యకు సంబంధించి ఇప్పుడు దాన్ని బాగా పబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది టీడీపీ హయాంలోనే జరిగింది కాబట్టి అది టీడీపీకి సంబంధించింది అనేటువంటి విధంగా దీన్ని ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తులను బయటికి తీసుకొచ్చి, ఈ పోసాని కృష్ణమురళి బయటకు వచ్చి ఏదో దాని మీద ప్రగల్భాలు పగులుతూ ఏదో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది అంటే నేను ఎప్పుడూ చెప్తుంటాను, వివిఐపీలు విఐపీలకు సంబంధించిన చావులకి అవి ఎప్పటికీ పరిష్కారం కావు, అవి ఎప్పటికీ తేలవు. అలాగే వంగవీటి రంగ గారికి సంబంధించినటువంటి హత్య కేసుకు సంబంధించి అది ఎప్పటికీ తేలదు, ఎప్పటికీ తేలేటువంటి పరిస్థితులు కూడా లేవు. కానీ దాన్ని ఎప్పుడు ప్రతిసారి ఇంకా 20 సంవత్సరాల తర్వాత అయినా సరే దానికి సంబంధించి ఇంకా రాజకీయం చేస్తూనే ఉంటారు, రాజకీయం జరుగుతూనే ఉంటుంది. మరి పోయినసారి ఎలక్షన్స్లో అంటే ఎప్పుడు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టాలి అంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విడగొట్టాలి, లేదా ఆ ఓటు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లో చిలికి తేవాలి. కాబట్టి రంగా గారిని ముందుకు తీసుకొస్తే సెంటిమెంట్గా ఈ కాపులో చిలికి తేవచ్చు అనేటువంటి ఒక రాజకీయ దురుద్దేశంతోనే ఇది లేవనెత్తుందనేటువంటి అంశం అయితే మాత్రం ఇప్పుడు చర్చకు వస్తుంది. మరేమవుతుంది చూడండి.